జాన్సన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కమల్ ఎంత గొప్ప నటుడో దేశమంతా తెలుసు. ఈ వయసులోనూ ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు కమల్ హసన్. తాజాగా కమల్ హసన్ పై ఓ నిర్మాత నిర్మాతల సంఘంలో తనను మోసం చేశారు అంటూ ఫిర్యాదు చేశారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల్ హసన్ నటించిన ఉత్తమ విలన్ నిర్మాత లింగుస్వామి కమల్ హసన్ పై ఫిర్యాదు చేశారు. లింగుస్వామితో పాటు తనతో ఉత్తమ విలన్ సినిమాకు పెట్టుబడి పెట్టిన సుభాష్ చంద్రబోస్ కూడా కమల్ మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని నిర్మాతల సంఘాన్ని అభ్యర్థించారు. 2015లో విడుదలైన కమల్ హసన్ నటించిన ఉత్తమ విలన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కన్నడ నటుడు కమల్ హసన్ సన్నిహితుడు రమేష్ అరవింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా పరాజయం పాలడంతో లింగుస్వామి సుభాష్ చంద్రబోసులు చాలా నష్టపోయారు. ఆ సినిమా వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అదే నిర్మాతతో మరో సినిమా చేస్తానని కమల్ హసన్ హామీ ఇచ్చాడు. కానీ ఉత్తమ విలన్ సినిమా విడుదలైన తర్వాత కూడా కమల్ హసన్ తమతో సినిమా చేయలేదని, వారికి డేట్స్ ఇవ్వలేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ విలన్ సినిమాతో దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నిర్మాతలు పేర్కొన్నారు. కమల్ హసన్ తమతో మరో సినిమా చేయటం ద్వారా డబ్బుని రికవరీ చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కమల్ హసన్ డేట్స్ అడుగుతూ ఉన్నా ఇప్పటి వరకు డేట్స్ ఇవ్వలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఉత్తమ విలన్ సినిమా తర్వాత కమల్ హసన్ నటించిన 4 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కమల్ హసన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే శంకర్ భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా ఉంది.